ಶ್ರೀವೆಂಕಟಗುರುಭ್ಯೋ ನಮಃ. ಲಕ್ಷ್ಮೀನಾಥಸಮಾರಂಭಾಂ ನಾಥಯಾಮುನ ಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರುಪರಂಪರಾಂ. ಭೂತಂ ಸರಶ್ಚ ಮಹದಾಹ್ವಯ ಭಟ್ಟನಾಥ ಶ್ರೀಭಕ್ತಿಸಾರ ಕುಲಶೇಖರ ಯೋಗಿ ಮಹಾನ್ ಭಕ್ತಾಂಘ್ರಿರೇಣು ಪರಕಾಲಯತೀಂದ್ರಮಿಶ್ರಾನ್ ಶ್ರೀಮತ್ಪರಾಂಕುಶಮುನಿ ಪ್ರಣತೋಸ್ಮಿ ನಿತ್ಯಂ. ರಾಮುಡು ರಕ್ಷಕುಂಡು ರಘುರಾಮುನಿ ನಮ್ಮಿನ ಬಂಟು ನೇನು, ನಾಕೇಮಿ ಭಯಂಬು ಚಿಂತಲಿಕ ಏಟಿಕಿ, ಏಮಿ ಘಟಿಂಚಿನನ್ ರಘುಸ್ವಾಮಿದಿ ಕೀರ್ತಿ. ಸತ್ಯಮಿದಿ ಸತ್ಯಮಟಂಚುನು ನಾ ಮನಂಬುಲೋ, ನೀ ಮಹನೀಯ ಕೀರ್ತಿ ವಿನಿ ನಿನ್ನೆದ ನಮ್ಮಿತಿ ಜಾನಕೀಪತಿ. ಕರುಣಾನಿಧಿಯೈ ರಾಘವ ಶರಣಾಗತ ಜನು ಮುಲಕು ನಜಸ್ರಮು ಪ್ರಾಪೈ, ಶರನಿಧಿ ಲಂಘಿಂಚಿನ ಸುಸ್ಥಿರ ಬಲು ಮಾರುತಿನಿ ಸಿಡಿಯ ತಿರುವಡಿ ಗೊಲುತು. ಓ ಮನಸ, ಆಳ್ವಾರ್ಲ ದಿವ್ಯ ಕಥಲು చెప్పుకుంటూ ఉన్నాం. ఈరోజు కులశేఖరాళ్ళవారుల వైభవం అనుభవించుదాం. కుంభే పునర్వసూజాతం కేరళే చోళపట్టణే కౌస్తుభాంశం ధరాధీశం కులశేఖరమాశ్రయే. కుంభమాసంలో పునర్వసు నక్షత్రంలో కేరళ దేశమునందు గొల్లె నగరి అనేటటువంటి ఒక పట్టణంలో ఆయన అవతరించారు. ఆ కౌస్తుభము యొక్క అంశ, భగవంతుని కంఠమునందు ఉండేటటువంటి కౌస్తుభమణి, ఆ అంశ చేత జన్మించారు ఆయన. ఆయన మహారాజు చక్రవర్తి. ఆయన ఆ భగవంతుని విషయంలో ఎంత భక్తి కలవాడు అని అంటే, ఆయన సంస్కృతంలో కూడా ముకుందమాల అనే పేరుతో 40 శ్లోకాలతో ఒక స్తోత్రాన్ని రచన చేశాడు. ఆయన ముకుందునికి ఒక 40 పుష్పములు మాలగా కట్టి సమర్పించాడు. అలాగే ద్రవిడ భాషలో పెరుమాళ్ తిరుమలి అనేటటువంటి ప్రబంధాన్ని కూడా రచించాడు ఆయన. ఆ మహాపురుషుడు ఆయన భావములు ఎలా ఉన్నవో తెలియచేస్తూ ఉన్నారు ఆ ప్రబంధములలో చెప్పినటువంటివి. సరే, ముకుందమాల అంటే సంస్కృతంలో చాలామందికి తెలుసు, ద్రవిడము తెలియకపోయినా సంస్కృతంలో తెలుసు. ఆ మొదటి ఆ పాశురంలోనే ఆయన మొదటి శ్లోకంలోనే శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి భక్త ప్రియేతి భవలుంఠన కోవిధేతి నాధేతి నాగశయనేతి జగన్నివాసేతి ఆలాపినం ప్రతిపదం కురుమాం ముకుందా. ఓ ముకుందుడా, ప్రతి పదము కూడా నా నోటి వెంట వచ్చేటటువంటిది. శ్రీవల్లభ, వరద, మాధవ, లక్ష్మీపతి, గోవింద, ఇలా ఈ నామములు రావాలి అంటాడు ఆయన. భగవంతుడిని నిజంగా మనం ప్రార్థన చేయటానికి చదువులతో పనేమీ లేదు. ఏ నామము పలికినా ఆ భగవంతుడి నామములలో చాలా రుచిగా ఉంటుంది నోటికి. నీ నామం ఎంత రుచి అన్నారు రామదాసు గారు, శ్రీరామ నీ నామం ఎంత రుచిరా అంటాడు ఆయన. అటువంటి రుచి కలిగినటువంటి నామములు ఎలా పలకవచ్చు, ఆ లోపల కూడా ఇంకా తర్వాత కూడా చెబుతాడు ఆయన, ఆ నామాలని పలకండి, అహో జనానాం వ్యసనాభిముఖ్యం అంటాడు. ఈ జనులకు లౌకిక విషయములందు ఉన్నటువంటి ఆసక్తి భగవంతుని నామములు పలగటంలో లేదు అంటాడు ఆయన. నిజానికి అందరూ కూడా భక్తులైనటువంటి వారు ఎందరో ఇలా నామాలు పలికారు. శ్రీకృష్ణ, యదుభూషణ, నరసఖ, శృంగార రత్నాకర, లోకద్రోహి నరేంద్ర వంశదహన, లోకేశ్వర, దేవతానీక బ్రాహ్మణ గోగణాత్తిహరణ, నిర్వాణ సంధాయక అంటూ
ఓతన గారు పలికారు, శ్రీరామ పురుషోత్తమ నరహరే నారాయణ కేశవ గోవింద గరుడధ్వజ గుణనిధే దామోదర మాధవ శ్రీకృష్ణ కమలాపతే యదుపతే సీతాపతే శ్రీపతే వైకుంఠాధిపతే చరాచరపతే లక్ష్మీపతే పాహిమాం అంటూ ఎవరో ఒక అజ్ఞాత కవి రాసినటువంటిది ఆ శ్లోకం. ఇలా నామములను ఎందరో మహానుభావులు ఆ నామములనే పలికారు కనుక అలా ఆ నామాలని పలకండి అంటారు ఆయన కూడా. అలాగే ఇంకా కొన్ని కొన్ని భావములు తెలియచేస్తూ ఉన్నారు ఆయన కోరుకున్నటువంటివి. సరస వెంకటగిరి స్థావర జంగమాన్యతర జన్మం వెంబడాశపడియే. వెంకటగిరి తిరుమలలో ఒక కొంగగా పుట్టించమన్నాడు, లేదా ఒక చెట్టుగానైనా సరే పుట్టించు అక్కడ పడి ఉంటాను అన్నాడు ఆయన. సకల పురాణైక సార ముకుంద మాలిక చేసి చదువునే సకలవేత్త. ఆ ముకుందమాల పురాణ ఇతిహాసములలో సారమంతా కూడా ముకుందమాలగా చేశాడు ఆయన. అలాగే ఇతిహాసరత్నమౌ వితత రామాయణ మనిష మాలించునే ఆర్యవరుడు. ఇతిహాసరత్నమైనటువంటి రామాయణం కొన్ని రత్నములు చెప్పారు పెద్దలు. ఇతిహాసములలో రత్నము రామాయణము, అలాగే పురాణములలో రత్నము విష్ణు పురాణము, స్తోత్రములలో రత్నము ఆళ్వందారు స్తోత్రము యామునాచార్యులు వారు రచించినటువంటిది, అలాగే మంత్రములలో రత్నము ద్వయమంత్రము. అలా కొన్ని రత్నములు చెప్పారు పెద్దలు, శ్రేష్టమైనటువంటివి ఇతిహాస రత్నం రామాయణము. నిరంతరము కూడా వింటూ ఉంటాడు ఆయన, పౌరాణికుని చేత చదివించుకొని వింటూ ఉంటాడు. సకల వైష్ణవులతో సద్గోష్ఠి చల్పుచు కాలమే పుణ్యుండు గడపుచుండు. ఎప్పుడు కూడా వైష్ణవులతోనే గోష్ఠి ఆయనది, సామాన్యమైనటువంటి వారితో మాటలు కూడా మాట్లాడేవాడు కాదు ఆయన. లౌకికులైతే ఎప్పుడు లోక విషయాలను చెప్పి దాంట్లో పడదోస్తారు, అందుకని వైష్ణవులతో గోష్ఠి ఆయనది ఎప్పుడు కూడా. నిరంతరము కూడా వైష్ణవులతోనే ఆయన కాలం గడుపుతూ ఉండేది. అటువంటి మహాపురుషుడు ఆయన. అలా వెంకటాచలము ఆ తిరుమల గిరియందు వెంకటేశ్వర స్వామిని, స్వామి నీ ముందు గడపనై పడి ఉన్నట్లయితే పగడము వంటి నీ క్రింది పెదవిని చూస్తూ హాయిగా పడి ఉండేవాడిని కదా, అలాంటి జన్మని ఇవ్వకపోతివే అన్నాడు ఆయన. అందుకని ఆయన కోరుకున్నాడని ఆ వెంకటేశ్వర స్వామి ముందు ఉన్నటువంటి ఆ మొదటి గడపకు కులశేఖరపడి అని పేరు పెట్టారు. ఇప్పటికీ అలాగే పిలుస్తూ ఉంటారు, కులశేఖరపడి అంటారు. తిరుమలలో ఉన్నటువంటిది ఇది. ఇది ఆ తర్వాత చాలా దేవాలయాల్లో ఆ మొదటి గడపను కులశేఖరపడి అని అంటము వాడుకలోకి తెచ్చుకున్నారు. అలాగే ఆ భగవంతుని పాదముల కింద దూరిపోయాను అని నమ్మాళ్ళు వారు అంటే ఆయన్ని భగవంతుని పాదుకలుగా భావించి ఆ పాదుకలకు నమ్మాళ్ళు వారు పేరు పెట్టారు, షఠారి అంటారు. అలా ఆ వెంకటేశ్వర స్వామినే కోరాడు ఆయన కూడా. అహలహిల్లే నిరయం ఎన్రు అలర్ మేల్ మంగై ఉరై మార్బా నిహరిల్ పుహజాయి ఉలహ మూండుడయ్యాయి అన్నయ్య ఆళ్వమని నిహరిల్ అమరర్ ముని కణంగల్ విరుంబు తిరువేంగడత్తాని పొగజు ఒన్రు ఇల్లా అడియేను ఉన్ అడిక్కీజు అమరుందు పుహుందేని. ఉన్ అడిక్కీజు అన్నాడు, అడియేను నీ దాసుడను స్వామి, నేను నీ యొక్క అడిక్కీజు పాదముల క్రింద దూరిపోయాను అంటాడు ఆయన. అంటే భూతకాల ప్రయోగం చేసి దూరిపోయాను అంటాడు. అంటే ఇక దూరతాను అని కానీ దూరగలను అని కానీ అనలేదు. ఈ లోపల ఆపితే ఆపొచ్చేమో దూరనీయకుండా, అందుకని దూరిపోయాను అని నేను అమరి ఉన్నాను అని చెప్పి భూతకాల ప్రయోగం చేశాడు అంటారు పెద్దలు. అందుకే ఆ వెంకటేశ్వర స్వామి పాదముల క్రింద దూరిపోయినటువంటి వాడు కనుక పాదముల క్రింద ఉండేవి పాదుకలు కనుక వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్నటువంటి దానికి మొదట షఠారి అని పేరు. ఆ తర్వాత అన్ని ఆలయముల్లోకి అదే పేరు వచ్చేసింది. ఇది ఎందుకు వచ్చిందో కూడా తెలియక చాలామంది తదితర ఆలయములలో కూడా ఈ పేర్లు వాడుకోవడం జరుగుతూ ఉన్నది. ఎందుకనంటే ఈ కాలంలో ఈ ఇప్పటి వారికి అందరికీ కూడా
ప్యాషన్లు తెలుసు కానీ విషయాలు తెలియవు. ఆ తెలియనందువలన ఇది ఒక సంస్కారమను ఒక సదాచారమను అనుకుంటూ అన్ని పనులు కూడా దానికి ఇది దీనికిది అనకుండా అన్నీ కూడా కలగా పొలగం చేసి ఒక కలగూర గంప చేసి పారేసి భక్తి ప్రపత్తి అనేటటువంటి వాటిని మృగ్యము చేసి దేవాలయములు మాత్రం తొడతొక్కిడిగా చేసేసి తొక్కుకుంటూ ఎప్పుడు తిరుగుతూ అక్కడ కాలుష్యాన్ని కావలసినంత చేసి పారేశారు. అంతా కూడా అటువంటి గొప్పవాళ్ళు మహాపురుషులు ఆ యూట్యూబుల్లో ఉన్నారు. ఇంకా హెలో అనేటటువంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి. వారికి తెలిసినటువంటి పిచ్చి పిచ్చి పురాణ గాథలన్నీ కూడా దాంట్లో పెట్టడము, దానికి ఆహా ఓహో అంటూ మరలా ఆ క్రింద కామెంట్లు పెట్టడము, ఇది ఈ ప్రపంచము ఈనాడు చేసేటటువంటి పనులు. అలా వచ్చినటువంటివి ఈ విషయములన్నీ కూడా అటువంటి మహాపురుషుడు ఆయన ప్రతిరోజు కూడా ఆయన నగరములో సాయంకాలము రేపు శ్రీరంగ ప్రయాణము అని చాటింపు వేస్తూ ఉండేవారట. ఘుష్యతే యస్య నగరే రంగయాత్ర దినే దినే తమహం శిరసా ఉందే రాజానం కులశేఖరం. ఆ రోజు కూడా రేపు శ్రీరంగయాత్ర అని సాయంకాలము సాటింపు వేస్తూ ఉండేవారు. మరి రోజు ఎందుకండి అని అంటే సాయంకాలం సాటింపు వేస్తే ఆ రెండవ రోజు ఈయన బయలుదేరబోతూ ఉంటే ఉదయానికి ఎవరైనా భాగవతులు వస్తే ఆగిపోయేవాడు, వారితో గోష్ఠి జరుపుతూ ఉండేవాడు ఆయన ఆగిపోయేవాడు. ఇలా ఎవరూ రాకపోతే ఎవరినో ఒకరిని ఊర్ధ్వపుండ్రములు ధరింపచేసి మంత్రులు పంపిస్తూ ఉండేవారట. ఈయన శ్రీరంగం కానీ వెళ్తే ఇక తిరిగి రాడు అని చెప్పి అలా వాళ్ళు పంపిస్తూ ఉండేవారు. కనుక ప్రతిరోజు సాయంకాలం సాటింపు వేయించటము, ప్రతిరోజు ఉదయమే ఒక ఇద్దరో ముగ్గురో నలుగురో ఆ భాగవతులు వైష్ణవులు రావడము, వారితో ఈయన గోష్ఠి సల్పటము, మరల సాయంకాలం సాటింపు, ఇలా జరుగుతూ ఉండేది రోజు కూడా. అలా ఇలా జరుగుతూ ఉండేటటువంటిది రామాయణము రోజు వింటూ ఉంటాడు ఆయన. ప్రతిరోజు కూడా పురాణాన్ని వింటూ ఉంటాడు. కులశేఖరుడు రాజ కులశేఖరుడు ఒకనాడు శ్రీరామాయణము వినుచు జానకి రక్షింప సౌమిత్రిని ఒక గుహకడ నుంచి ఎదిరించి కడిదిమించి ఖరదూషణాది రక్షశ్చతుర్దశ సహస్రములతో పోరాడజని రాముడని విని ప్రేమ విహ్వలిత మనస్కుడై చతురంగ బలముతో సాహ్యమదవవేగ చనుచుండా. పురాణం చెప్తూ ఉన్నాడు ఆ పౌరాణికుడు. ఒకరోజు చెప్పాడు చూర్పణక ముక్కు చెవులు కోస్తే అది పోయి ఖరదూషణాదుల్ని తీసుకుని వచ్చింది. 14,000 మంది వస్తూ ఉన్నారు రాముని మీద యుద్ధానికి ఉంటే వస్తూ ఉంటే ఆ రామచంద్ర స్వామి ఆ లక్ష్మణుడిని ఆ సీతమ్మను కూడా ఒక గుహలో ఉండండి మీరని చెప్పి నేను ఒక్కడనే వారితో యుద్ధం చేస్తాను అని చెప్పి ఆయన కట్టి బిగించి నడుము వస్త్రం చేత బిగించి పైన జుట్టు కూడా కట్టి అమ్ముల పొదులు సరిచేసుకొని అలా సిద్ధపడ్డాడు అని చెప్పేటప్పటికి అయ్యయ్యో 14,000 మంది మీద రామచంద్ర స్వామి ఒక్కడా యుద్ధం చేసేది, లేవండి మన చతురంగ బలములు రథములు గజములు త్వరగములు కాల్బలము పదం పదండి రామునికి సహాయంగా మనం ఉండాలి అని చెప్పి వెంటనే లేచి ఆయన గుర్రం మీద పడి ఆ గుర్రాన్ని దౌడు తీయిస్తూ ఉన్నాడు. ఇది చూసి అయ్యయ్యో ఇదేమిటిది ఎప్పుడో జరిగిపోయినటువంటి గాథ అప్పుడే జరుగుతున్నట్లు భావించి ఆయన వెళుతూ ఉన్నాడు, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి మరొక దారిలో ఆ శ్రీరామ విజయ లేఖ ఖరదూషణాదులను జయించి వచ్చాడు రామచంద్ర స్వామి అని ఇంకొక దారి నుండి గుర్రాన్ని ఎక్కి పంపించి ఆ ఎదురు వచ్చి ఇచ్చారు. మహారాజా ఇదిగో విజయలేఖ రామచంద్ర స్వామి ఖరదూషణాదుల్ని 14,000 మందిని కూడా చంపేశారు, అక్కడ వారు హాయిగా ఉన్నారు అని చెప్పి చూపిస్తే చాలా సంతోషించి అయితే యుద్ధం అయిపోయిందా రామునికి విజయం వచ్చిందా అని తిరిగి వచ్చాడట ఆయన. అప్పుడే జరిగినటువంటి స్థితిలో ఆయన ఉండిపోతాడు. ఇవన్నీ కూడా భావములు. ఇలాంటి భావములు భగవద్గాథలు వింటూ ఉంటే మునిగిపోతూ ఉంటారు దాంట్లో.
ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అంటారు. ఎక్కడెక్కడైతే ఆ రామచంద్రస్వామి గాథలు వినిపిస్తూ ఉంటారో అక్కడక్కడ ఆనంద భాష్పములు రాలుస్తూ ఆ శరీరం అంతా పులకరింతలతో ఆంజనేయ స్వామి ఉంటాడట. రామగాథ వింటూ ఆయన ఉంటాడు అంటారు. అలాగే ఇంకెందరో ఉన్నారు ఆ భగవంతుని యొక్క గాథలు ఇలా చెబుతూ ఉంటే విని ఆ దాని యందు తన్మయులైపోయి అప్పుడే జరిగినట్లుగా భావించేటటువంటి వారు. ఇది ఒక భావావేశము, గొప్ప భావావేశం ఇది. సామాన్య భావములు చాలామందికి వస్తూ ఉంటవి. ఆ సాహిత్య లోకంలో ఆ వారు కూడా వెళ్ళి దాంట్లోనే అనుకుంటూ ఉంటారు, ఆ నాయకుడిలో లీనమవుతారు. అంటే ఇప్పుడు ఈ కాలంలో వచ్చేది సినిమా హీరోలు, ఆ హీరోలు తామే అనుకుంటారు కొందరు. ఇలా లౌకిక భావాలు తెచ్చుకుంటారు, అలా భగవంతుని మీద భావం తెచ్చుకోవటం చాలా గొప్ప విషయము. ఇది ఒకసారి అలా జరిగితే మరొకనాడు రామాయణంబు పౌరాణికుడు ఒకనాడు చెప్పుచు అక్కులశేఖరునకు మాయ శ్రీరామ లక్ష్మణులను వంచించి అసురేంద్రుడు ఆ సీతను అపహరించెనను చువకాణింపవిని కులశేఖరుండా రావణు నిద్రించి అవని సుతను తెచ్చదనని పల్కి దివ్యాశిపాణి అయి దివ్యాశ్వమునెక్కి భవ్య గతుల కడలిపై వేగ చనుచుండా. ఒకరోజు ఆ పౌరాణికుడు ఆ పురాణం చెబుతూ ఉన్నాడు. రావణాసురుడు ఆ మారీచుని మాయలేడిగా పంపించి రామలక్ష్మణులను వంచించి మోసం చేసి సీతాదేవిని అపహరించి లంకకు తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్పాడు. ఆ చెప్పగానే ఆ రావణాసురుడిని సంహరించి ఆ మా అమ్మను సీతమ్మను తీసుకొని వస్తాను అని చెప్పి గుర్రం మీద ఎక్కి బయలుదేరాడు. ఈయన ఆ ఖడ్గము తీసుకున్నాడు, అలా ఎక్కి సముద్రంలోకి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడంటే ఏదో భూమి మీద వచ్చారు ఎదురు, మరి సముద్రంలో ఏం రాగలుగుతారు, ఎదురు రావటము వీళ్ళకి సాధ్యపడలేదు. ఆ గుర్రాన్ని దౌడు తీస్తూ ఉన్నాడు లోపల దిగి, అది కూడా పరిగెత్తుతూ ఉన్నది. కానీ ఇక్కడ ఎవ్వరూ ఏం చేయలేక హాహాకారములు చేస్తూ ఉంటే పొడమి సుతను చూపి శ్రీరామ లక్ష్మణ రూపి శౌరిమ గుడదోడ్కొని వచ్చే ఆ రామచంద్రస్వామి సీతాదేవితో లక్ష్మణునితో పుష్పక విమానం వేసుకొని ఎదురు వచ్చి ఆ కులశేఖరులు వస్తూ ఉన్నామయ్యా, రావణ సంహారం అయిపోయింది, పద పద అంటూ ఆయన వచ్చారట ఎదురు. వస్తే సంతోషించాడు, వారిని చూసి ఆనందపడిపోయి మరల తిరిగి వచ్చాడు ఆయన. ఈ విధంగా తన్మయుడైపోతూ ఉండేవాడు. ఇలా జరుగుతూ ఉన్నది. ఇలా జరుగుతూ ఉంటే ఆ మంత్రులు ఒక ఆలోచన చేశారు, ఏమిటిది నిరంతరము ఈయన ఆ భగవద్ విషయంలో పడి ఈయన మునిగి తేలుతూ ఉంటాడు, ఈ రాజకార్యములు ఎవరు చూడాలి, ఈయన దీని నుంచి మార్చాలి అని అంటే ఎలా సాధ్యం, ఈయనంతటి ఈయన మారడు. మరి ఈ వచ్చేటటువంటి ఈ భాగవతులు ఈ వైష్ణవులు ఉన్నారే, వీరి మీద ఒక నేరము ఆరోపణ చేసి వీరు మంచివారు కాదు, వీరితో స్నేహము మానుకోమని చెబితే వింటాడు అని అనుకుని ఒకసారి వీళ్ళు ఏం చేశారంటే ఆ తిరువారాధన పెట్టె, పెరుమాళ్ళ పెట్టె కులశేఖరుల వారిది, దాంట్లో ఒక దివ్య రత్న మౌక్తిక హారము, ఒక ముత్యాల దండ ఆ రామచంద్రస్వామికి వేసేటటువంటిది, అది ఒకటి తీసి దాచేశారు. దాచేసి ఆ తరువాత ఆరాధన చేయటానికి చూస్తే దాంట్లో హారము కనిపించలేదు. ఏమైపోయింది అని అంటే, ఏమైపోయింది, ఎవరు తీసి ఉంటారు అని ఆరా తీస్తూ ఉంటే ఆ మంత్రులు చెప్పారు, స్వామి ఎవరు వెళ్తారు ఇంకా లోపలికి, మీ ఇంట్లో మీ పెరుమాళ్ళు తిరువారాధన దగ్గర తిరిగే వాళ్ళు ఎవరండి, భవదంతరంగ వైష్ణవులు దక్క, నీ యొక్క అంతరంగ వైష్ణవులు నీతో స్నేహం చేసేటటువంటి వారు తప్పక ఎవరు కూడా వెళ్ళరు సుమా, వారే దొంగతనంగా తీసేశారు అని చెప్పారు. చెప్పేటప్పటికీ ఆయన నేను ఇది నమ్మను అన్నాడు. క్షోణి శ్రీ వైష్ణవులు చోరులు కారు, దొంగలు కారయ్యా,
విష్ణు భక్తులు వారికి లేనిది ఏమున్నది కనుక, వారికి కావలసినది ఇంకా ఏమున్నది కనుక, ఆ పరమాత్మని సేవించేటటువంటి వారు దొంగలు కాదు అని నేను ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాను అని చెప్పి ఒక కృష్ణ సర్పమును తెప్పించాడు ఆయన. ఒక కుండలో ఒక గుడ్డ పైన వాసన మూత కట్టి లోపల ఆ కృష్ణ సర్పము బాగా వయస్సులో ఉన్నటువంటిది, కోరలు పేకనటువంటిది, బుసలు కొట్టేటటువంటిది, దానిని తెప్పించాడు. తెప్పించి ఆ కుండలో చేయిపెట్టాడు. ఆ గుడ్డ పైన కట్టి ఉన్నది దానిని తీసి పక్కగా చేయి పెట్టాడు. వైష్ణవులు దొంగలు కాదు అని నేను ప్రమాణం చేస్తూ ఉన్నాను, దొంగలైతే ఇదిగో నన్ను ఈ సర్పం కరుస్తుంది, వారు దొంగలు కాదు అని చెప్పి దాంట్లో చెయ్యి పెట్టి తీశాడు. అదేమీ చెయ్యలేదు, మీరు కూడా ప్రమాణం చేయండి దొంగలని, ఆ వైష్ణవులు దొంగలు అంటున్నారు కదా, మీరు కూడా ప్రమాణం చేయండి అని అంటే గడగడ గడగడ ఉనికిపోతూ వాళ్ళు ఉన్న నిజాన్ని చెప్పారు. క్షమించండి మహారాజా, మేమే ఇలా చేశాము అని చెప్పారు. అంటే అప్పుడు అరే రే రే, ఎటువంటి వారి మధ్యన ఉన్నాను నేను ఇప్పుడు, విష్ణు చింతానిత్య విముఖుల గనుకను కడిది రంపపు కోతబడుట కంటే, ఆ విష్ణు యొక్క ధ్యానము లేనటువంటి వారితో కలిసి ఉండటం ఎలాంటిది అని అంటే రంపముతో కోసినట్లట శరీరాన్ని, రంపంతో కోసి ఉప్పు కారము అంటిస్తే ఎలా ఉంటుందో అటువంటి స్థితి సుమా. అటువంటి వారితో స్నేహం చేయకూడదు. వరము అగ్నిదారుణ జ్వాలావలి పంజరాంతర్యవ స్థితి అరసి చూడా. దీనికంటే వీరితో స్నేహం చేసే కంటే మరొకటి శ్రేష్టము ఏమిటి అని అంటే అగ్ని మండుతూ ఉన్నటువంటి, గనగనగనగన మండుతూ ఉన్నటువంటి అగ్ని చుట్టూ అగ్ని ఉంటే ఆ మధ్యలో ఉన్నటువంటి స్థితి, ఆ మండే అగ్ని మధ్యలో ఉన్నటువంటి ఆ స్థితి ఉన్నదే, అది చాలా గొప్పది వీరి మధ్యలో ఉండే కంటే, వీరితో స్నేహం చేసే కంటే అని చెప్పి ఈ కలుష మంత్రుల మైత్రి చాలు మాకు, ఈ మంత్రులతో మైత్రి స్నేహం ఉన్నదే మాకు చాలు అని చెప్పి దానిని ఛీ అని చెప్పి రోసేసి విడిచిపెట్టేసి ఆ శ్రీరంగం అప్పుడు బయలుదేరాడు. సాత్వికాగ్రణులైన వైష్ణవులకు ఉడి కులశేఖరుడు సూరిశేఖరుండు వచ్చి శ్రీరంగధామముదొచ్చెను. ఆ కావేరీ నదిని దాటి ఈ దరికి వచ్చాడట, శ్రీరంగధామానికి వచ్చాడు. శ్రీరంగధామము అని అంటే ఆ పరమపదము, ఆ నిత్యమిది, నిత్యధామమిది, నిత్య విభూతి ఇది అనేటటువంటి భావనతో ఆ పరమ భాగవతుల పాద ధూళి పడినటువంటి ఇసుక ఇదంతా అని చెప్పి ఆ ఇసుక తినల మీద పడి దొర్లుకుంటూ ఆ ప్రాకారములు దాటుకుంటూ ఆ రంగనాథ స్వామిని చూశాడు. గంగపై కాళిందిగతి శేషశయ్యపై రంజిల్లు శ్రీరంగరాజమూర్తి కనుగొని పెన్నిధి గన్న దరిద్రుని పగిది సంతోషించి పరమభక్తి భగవత్స్వరూప రూప గుణ విభూతి ఉపపాదక దివ్య ప్రబంధములను చేసి ఆశ్రితులకు చెప్పి అందరనిట్లు సుఖింపచేసెను. గంగానది మీద కాళింది ప్రవహించినట్లుగా అంటే తెల్లగా ఉన్నటువంటి ఆదిశేషుడు, ఆ గంగ తెల్లగా ఉంటుంది, కాళింది నది యమునా నది నల్లగా ఉంటుంది, ఆ నీరు క్రింద గంగానది పైన యమునానది కలిసిన చోటు ఎలా ఉంటుందో అదిగో అట్లా ఆదిశేషుడు, తెల్లని ఆదిశేషుని మీద నల్లని శరీరము కలిగి పరుండి ఉన్నటువంటి ఆ రంగరాజస్వామిని చూసి పెన్నిధి కన్న దరిద్రుని భంగి, ఒక పెద్ద నిధిని, ఒక బంగారపు గనిని చూసినటువంటి దరిద్రుడు ఎంత సంతోషిస్తాడో అలా ఆనందపడిపోయి పరమభక్తి మూర్తీభవించి ఆ భగవంతుని యొక్క స్వరూప రూప గుణ విభూతులు అవన్నీ కూడా తెలియచేసేటటువంటి దివ్య ప్రబంధములను చేసి ఆ ముకుందమాల ఆ పెరుమాళ్ తిరుమలి భక్తులకు ఆశ్రితులకు చెబుతూ అక్కడ నివసిస్తూ ఉన్నాడు ఆ మహాపురుషుడు. ఆయనని తలచువారు కృతార్థులు, ఆ మహాపురుషుడిని తలిసేటటువంటి వారు ఆ ధన్యులు సుమా.
వారి దివ్య ప్రబంధములను అధ్యయనము చేసేటటువంటి వారు కూడా ధన్యులు. అటువంటి మహాపురుషుని చరిత్ర ఇది. ఇక ఆ తరువాత ఇప్పటికి మనము మొదలి ఆళ్వార్లు అని చెప్పుకున్నాం కదా, ముగ్గురు. ఆ తరువాత తిరుమలసై ఆళ్వారు నలుగురు. ఆ తరువాత పెరియాళ్ళవారు ఆండాళ్ళు, అంటే స్త్రీ కనుక ఆమెను ఆండాళ్ళు అంటారు. పురుషులు ఆళ్ళవారు భగవద్ విషయమునందు మునిగి తేలిన వారే. అక్కడికి ఆరుగురు కులశేఖర ఆళ్వారుతో ఏడుగురు ఆళ్వారుల యొక్క చరిత్రలు మనం చెప్పుకుందాం. ఇక ఇంకొక మహాపురుషుడు తొండరడిప్పడి ఆళ్వార్ భక్తాంఘ్రి రేణువు అని అంటారు ఆయన. ఆయన భువని మండంగుడిపురి మతల్లికయందు శ్రేష్టమౌ శ్రీ ధనుర్జ్యేష్ఠయందు దేవేషు వైజయంతి వనమాలిక అంశంగుచే విప్రవంశమున బుట్టి శౌరి కటాక్ష వీక్షాలబ్ధ సాత్వికత ఆస్తికత అని అఖిలాత్మగురుడు విష్ణు కృపా ప్రాప్త వివిధ సాంగోపాంగ ససిరస్క వేద విజ్ఞానఘనుడు విప్ర నారాయణుండన వెలసి విరతి ధనరి పెండ్లాడకయ కొన్ని దినముల చట నుండి అంతటా శ్రీరంగముందెను. ఆయన మండంగుడి అనేటటువంటి ఊరిలో ఉండేవాడు. ఆయన వైజయంతి అనేటటువంటి పేరు కలిగిన భగవంతుని యొక్క వనమాల కంఠము నుండి పాదముల వరకు వ్రేలాడేటటువంటి ఆ వనమాల యొక్క అంశము చేత విప్రకులమునందు బ్రాహ్మణ కులమునందు పుట్టాడు ఆయన. విప్ర నారాయణుడు అనేటటువంటి పేరు ఆయనది. ఆ భగవంతుని యొక్క కటాక్షము చేత, ఆ భగవంతుని కటాక్షముతో కలిగిందనంటే ఎప్పుడు కలుగుతుందండి? మరి భక్తి అంతా ఎలా వస్తుందనంటే జాయమానం హి పురుషం ఎం పశ్యేతు మధుసూదన సాత్విక సతు విజ్ఞేయ సవై మోక్షార్థ చింతక అంటారు. జన్మించే కాలమునందే ఆ పరమాత్మ కటాక్షంగా అని పడినట్లయితే అతడు సాత్వికుడు అవుతాడు, ఆస్తికుడు అవుతాడు, ఆ మోక్షము కొరకు చింతిస్తూ ఉంటాడు. నిరంతరము కూడా ఎటువంటి విఘ్నములు కలిగినా అవన్నీ దాటుకొని వెళ్ళిపోతాడు, మోక్షమును పొందుతాడు. శౌరి కటాక్ష వీక్ష లబ్ధ సాత్వికత ఆస్తికతాది అఖిలాత్మగురుడు. ఆ అఖిల ఆత్మగుణములు కలిగినటువంటి మహాపురుషుడు ఆయన. పరమాత్మ యొక్క తత్వము తెలిసినటువంటి వాడు. వేదములు వేదాంగములు కూడా సాంగోపాంగముగా చదివినటువంటి వాడు ఆయన. అటువంటి మహాపురుషుడు మహాజ్ఞాని కొంతకాలం అక్కడ ఉండి తర్వాత శ్రీరంగానికి వచ్చాడు ఆయన. శ్రీరంగానికి వచ్చి ఆ పరమాత్మకు ఏదైనా ఒక కైంకర్యం చేయాలి అని ఆలోచించి ఆయన కూడా ఆ పరమాత్మకి పుష్పమాల కైంకర్యం చేద్దాం అనుకున్నాడు ఆయన. అనుకొని ఒక ఆ పుష్పవనము అది నాటాడు. అనేక విధములైనటువంటి పుష్పములతో కూడినటువంటి వనము, ఆ రకరకాల పాటలి పున్నాగా పారిజాతాశోక కేతకి చంపేయ కేసరములు సన్న గన్నేరులు విరజాదిలతలు తెల్ల చామంతులు బొండు మల్లె పొదలు తులసీవనంబులు మల్లికా మాలతి మండపములు కర్ణికార కదంబ కాశ్మీర కురబక చందనాగురు హరిచందనములు నారికేళంబులు నాగవల్లి వ్రతపు గీవనంబులు భూరి పనస ఖర్జూర సహకార కదళీవనంబులు జాంబవ అమలక ఉరు జంభలములు సురభి పుష్ప ఫలాశేష తరువులిట్లు నాటి నల్దెసలు ఆమడ తోట చేసి. ఒక ఆమడ వెడల్పుగా ఒక తోట, పెద్ద తోటది. అనేక విధములైనటువంటి ఫలవృక్షములు పుష్పముల యొక్క చెట్లు తీగలు కూడా నాటి ఆ పద్మాకరములు చెరువులు త్రవ్వించి లోపల ఆ స్వామి యొక్క కైంకర్యము చేస్తూ ఉన్నాడు ఆయన. అలా చేస్తూ ఉండగా ఆ మాలికలు తీసుకొని వచ్చి ఇస్తూ ఉంటే సంతోషిస్తూ ఉన్నారు ఆ రంగనాయకి అమ్మవారు. స్వామి కూడా అలా జరుగుతూ ఉంటే ఒకరోజు ఆ రంగనాథ స్వామి అమ్మవారితో అన్నాడట,
చూడు ఇతడిని నా లీలకు పాత్రుడిని చేస్తాను అన్నాడు ఆయన. అయ్యయ్యో అదేమిటి స్వామి, మనకింత కైంకర్యం చేస్తూ ఉంటే దయకు పాత్రుడు కావాలి, దయాపాత్రుడు కావాలి, కానీ లీలకు పాత్రుడు చేయటం ఏమిటనంటే అది కొంత కర్మ, అలా తొలగవలసినటువంటిది ఒకటి ఉన్నది, రావలసినటువంటి ఉన్నది, కొంత వచ్చి పోతుందిలే అని చెప్పాడు ఆయన. ఆ తల్లి కూడా అయ్యో పాపం ఇదేమిటి అని అనుకుంటూ ఉన్నది. మరి పరమాత్మ సంకల్పం కదా, దానిని ఎవరు ఏమీ చెయ్యలేరు. ఇలా ఉండగా ఒక అప్పచెల్లెళ్ళు ఇద్దరు ఆ శ్రీరంగంలో నివసించేవారు, దేవదాసీలు రంగనాథ స్వామికి నాట్యమును కైంకర్యమును సమర్పిస్తూ ఉంటారు. వాళ్ళు దేవాలయంలో చాలా సంగీతమును, నాట్యము, ఛత్ర చామరములు ఇలాంటివన్నీ కూడా సమర్పించడం జరుగుతూ ఉంటుంది పరమాత్మకు. అలా వారు ఒకరోజు ఆ నాట్యం చేసి ఆ పోతూ పోతూ ఈ వనాన్ని చూశారు. ఇద్దరు కూడా చూస్తే చాలా బాగున్నది, ఆ లోపలికి పోదాము అని చెప్పి లోపలికి వచ్చారు. లోపలికి వస్తే దీర్ఘ శిరోరుహ దృఢబంధ విలసిత శీర్షుడు బాగా జుట్టు పెంచాడు, పెంచి దానిని ముడివేశాడు. తర్వాత బాగా గడ్డాలు మీసాలు పెరిగిపోయి ఉన్నాయి, తెల్లని వస్త్రములు కట్టాడు. ఇక్కడ ఒక పార తీసుకొని పాదులు తవ్వుతూ ఉన్నాడు ఆ తోట లోపల. ఎవరంటే విప్రనారాయణుడు. ఈ ఇద్దరు కూడా లోపలికి వచ్చారు, ఆయన్ని చూశారు. ఆ శరీర సౌష్ఠవము, మహాపుష్టి ఉన్నది, దేహ సౌందర్యము కూడా అద్భుతంగా ఉన్నది ఆయనకి. సరే వీరు కూడా మహా సౌందర్యవతులు, కానీ కన్నెత్తి కూడా చూడలేదు, వీరి వంక చూడలేదు. అసలు కన్నెత్తి చూస్తే వీరికి రెప్ప ఆర్పకుండా చూస్తారట వారిని, అంత అందము వారిది. చూడలేదు, దాంట్లో చూడకపోయేటప్పటికి ఆ దేవదేవి చిన్నది, చిన్నమ్మాయి దగ్గరగా పోయింది, ఇంకా దగ్గరగా పోయింది. చూడలా ఈ అక్క కేకేస్తూ ఉంది, రావోయ్ అమ్మ వచ్చేసేయమ్మ, ఆయనతో మనకెందుకు, ఆయన మహా విరాగి, వచ్చేసేయి, ఆయన కన్నెత్తి కూడా చూడడు, రమ్మన్నది. అంటే కాదు కాదు, అలా కాదు, నేను ఈయనని ఆ స్త్రీ లోలుడిని చేస్తాను, వద్దమ్మా, ఎందుకు పందెము పంతమును, అలా ఏం కాదు, కావాలంటే పందెం కట్టు. ఈయన నేను 6 నెలలలో నాకు వశీకృతుడిని చేసుకుంటా, లేకపోతే నీకు జీవితాంతం దాస్యం చేస్తా. ఒకవేళ నేను అలా వచ్చాననుకో, నువ్వు నాకు దాస్యం చేయి, కట్టు పందెం అంటే అలాగే అన్నది ఆవిడ. సరే అలా అనుకున్నారు. అనుకుని ఆ అప్పతో అన్నది, నువ్వు వెళ్ళిపోయి ఇంటికి, తర్వాత నేను వస్తాను అని చెప్పి కొంత దూరానికి పోయి ఈవిడ ఈ వస్త్రములన్నీ కూడా తీసేసి, మంచి వస్త్రములు ఆభరణములు మొత్తం తీసేసి ఒక కాషాయ వస్త్రాన్ని కట్టుకొని వచ్చేసింది లోపలికి. ఆవిడ కూడా ముడేసుకుంది జుట్టు, జుట్టు ముడేసుకుని వచ్చి అడియేన్ దాసోహం స్వామి అంటూ వచ్చి పాదాల మీద పడింది. పడితే ఆయన కొంచెం దూరంగా జరిగి, ఎవరమ్మా నీవు, ఎందుకు వచ్చావు అంటే, స్వామి నాకెవ్వరూ లేరు, నా బంధువులు ఎవరూ లేరు, కానీ నన్ను లోకము నాకు చాలా భయపెడుతూ ఉంది, నన్ను నేను భరించలేను సుమా లోకము యొక్క బాధలు, తమరు దయచేసి నాకు కొంచెం ఆశ్రయం ఇస్తే ఇక్కడ నేను సేవ చేసుకుంటా, మీరు నాకేం పెట్టవసరం లేదు, ఆ ప్రసాదం ఏదో కొంచెం అలా తిని అలా చెట్టు నీడను పడుకుంటా, నాకు ఏ విధమైనటువంటి ఆశ్రయము కూడా అవసరం లేదు, ఈ తోట లోపల ఉండిస్తే చాలు, మీ రక్షణలో ఉంటే నాకు భయం ఉండదు అంటే, సరే ఆయన కూడా మరి నితాంత అపార భూతదయ కావాలన్నారు కదా, పాపం ఆ భూతదయతో సరే అని ఒప్పుకున్నాడు ఆయన. అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి, దండలు కడుతూ ఉన్నది ఆవిడ కూడా, సహాయం చేస్తూ ఉన్నది తోట పనులలో. ఈ దండలు తీసుకెళ్లి స్వామికి సమర్పిస్తూ ఉన్నాడు ఈయన. అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి, కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు, ఎలా ఉన్నావు అని కూడా అడగటము లేదు, ఏమి తిన్నావు అని అనడం లేదు, ఎక్కడ ఉంటున్నావు అని అడగటము కూడా లేదు. ఇలా జరుగుతూ ఉంటే ఇక కొద్ది రోజులలోకి వచ్చేసింది ఈ పందెము, 6 నెలల పందెము కూడా.
అయిపోయి వస్తుంటే ఇక నా పని అయిపోయింది, నేనిక పందెంలో ఓడిపోవలసిందేనా అని చెప్పి ఆ రంగనాథ స్వామికి ప్రపత్తి చేసింది. స్వామి నన్ను గెలిపించవయ్యా, నీకు సేవ చేసుకుంటూ ఉంటాను, నన్ను గెలిపించు స్వామి అని రంగనాథ స్వామికి ఒక ప్రపత్తి చేసిందట. తన వల్ల కాలేదు. అంటే అంతటి దేహ సౌందర్యము ఉన్నటువంటి ఆమె ఏమీ చేయలేకపోయింది ఆయనను. ఆయన అంత వైరాగ్య జలధి అయినప్పటికీ కూడా మరి ఆ భగవత్ సంకల్పం అది, ఆ కర్మ ఏనాటిదో దానిని ఎలా తీసివేయాలి? స్వామి కూడా ప్రత్యేకించి కావాలని ఏమి చేయడు, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఆ సంకల్పం మరి ఇలా ఎందుకు రావాలండి అని అంటే, నిజానికి ఈ ఆళ్వార్లందరిని కూడా అంశలని చెప్పుకుంటున్నాం కదా, మరి వాళ్ళందరూ కూడా నిత్యసూరులే కదా, మరి వారికి ఏమిటి ఇలాగు అని కూడా సందేహం రావచ్చు. అసలు రావాలి కూడా. అయితే కేవలము నిత్యసూరులు, ఆ నిత్యసూరులు సాక్షాత్తుగా రారు. కొన్ని కొన్ని జీవులను కలుపుకొని తమ యొక్క అంశతో వారు వస్తూ ఉంటారు, జీవులను ఆశ్రయించి వస్తూ ఉంటారు. ఇది భగవంతుని యొక్క సంకల్పం చేత జరిగేటటువంటిది. ఎందుకనంటే మనకి నమ్మాళ్ళవారి దగ్గర కూడా కనపడుతూ ఉంటుంది, మారి మారి పల పిరప్పన్ అంటాడు ఆయన. ఎన్నో జన్మలు నేను ఎత్తి ఎత్తి వస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు. ఎన్నో జన్మలు ఎత్తి వచ్చా నేను, చివరికి నాకు ఈ జన్మలో ఇలాంటి స్థితి కలిగింది అంటాడు ఆయన. అంటే అంతకుముందు జన్మలు ఉన్నట్టుగా ఆయన చెబుతాడు. అలాగే వీరందరూ కూడా జీవులను ఆశ్రయించి ఆయా గుణములను బయల్పరుస్తూ ఉంటారు. కనుక ఆయా అంశలు అనేటటువంటివి స్థిరపడిపోతాయి వీరిలో, ఆ అంశలు కూడా అలా వచ్చి ఉంటవి అని చెబుతారు పెద్దలు. ఇది ఒక దేవరహస్యము, అంత తేలిగ్గా అర్థమయ్యేటటువంటి విషయం కాదు. జీవులు ఉంటారు, జీవులయందు వారి అంశలు కూడా ఉంటవి. ఇది గొప్ప విషయము అన్నమాట. అందువలన ఏనాటిదో ఒక కర్మ ఉన్నది, అది పోవాలి. కనుక ఆ భగవత్ సంకల్పము కలిగింది. ఆ సంకల్పము కలగగానే ఆ సాయంకాలానికల్లా మబ్బులు పట్టేసి ఆకాశము నిండా మబ్బులు పట్టేసి దోరున వర్షం కురిసింది. ఇంకా పడుతూనే ఉంది. ఈవిడ చెట్టు మొదట్లో గడగడ 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 వణికిపోతూ అక్కడే నిలిచి ఉన్నది. ఒక్కసారి ఒక మెరుపు మెరిసింది. ఆ మెరుపులో కనిపించింది, చూశాడు ఈయన, అయ్యో పాపం ఏమైపోయింది ఈవిడ అని చూస్తే ఆ చెట్టు కింద వణికిపోతూ ఉంటే, అమ్మాయి అక్కడేం వణికిపోతావు, సరేలే రా ఈ పంచలోకి రా అని కాకేశాడు. అందుకోసమే ఎదురు చూస్తుంది పాపం మా తల్లి. గబగబ గబా వచ్చేసింది. వచ్చి ఇంకా వణుకుతూ ఉన్నది. ఆ వస్త్రములు తడిసిపోయి నీరు కారిపోతూ ఉంటే తన వస్త్రములు ఇచ్చాడు, అవి పిండుకో ఈ వస్త్రములు కట్టుకో అని. అలా ఇచ్చేటప్పుడు ఒకసారి అలా చూశాడు, ఆ శరీరము తడిసిపోయి ఆ అవయవములు అన్నీ కూడా స్ఫుటంగా కనపడుతూ ఉన్నాయి. ఎందుకో మనసు చెదిరిపోయింది. ఆ వస్త్రములను పిండేసి ఈ వస్త్రములు పొడి వస్త్రములను ఆవిడ కట్టుకొని చల్లగా వచ్చింది లోపలికి. సరే ఈయన పడుకొని ఉన్నాడు. పడుకొని ఉంటే లోపలికి వచ్చేసి మెల్లగా పాదములు ఒత్తటం మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఆ స్పర్శ తగిలింది, చెయ్యి తగిలింది ఆమెది, చెయ్యి తగిలి చెప్పేటికి ఏమవుతుంది అని అంటే, కొలతి దావవన్నీ పురుషుడు ఆద్య ఘటంబు కరగ కేలయుండు కదిశనేని అంటారు భాగవతంలో పోతన గారు. పురుషుడు నేతి కొండ వంటి వాడట, స్త్రీ అగ్ని వంటిది. ఈ అగ్ని దగ్గరికి నేతికుండా వస్తే ఏమవుతుంది, కరిగిపోతుంది కదా. ఊరికే నెయ్యి కరగకుండా ఉంటుందా, ఆ మంట దగ్గరకు వచ్చిందంటే కరిగిపోతుంది. అలా ఈమె స్పర్శ తగలగానే ఒక్కసారి ఆయన నరాలు జివ్వుమన్నాయి. లేచి ఆవిడని కౌగిలించుకున్నాడు. అయిపోయింది. ఆకాశం మీద పెద్ద ఉరుములు పెళ 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 పెళ, ఆ ఉరుములు వర్షము అవి ఎలా ఆ మేఘము ఆ మెరుపు కలిసిపోయినాయో అలా కలిసిపోయారు ఇద్దరూ కూడా. రతి క్రీడల యందు తేలించింది ఈయన్ని. తెల్లవారిన తరువాత తన పందెము నెగ్గింది కనుక
ఇక వెంటనే ఇంటికి వచ్చేసింది. నేను మా ఇంటికి వెళ్తున్నాను, ఇక్కడేను అని చెప్పి వచ్చింది. వచ్చేటప్పటికి పాపం ఈయనకి ఉండలేకపోయాడు. ఆవిడని విడిచిపెట్టి ఆయన కూడా వెనకొచ్చేసాడు. వచ్చేస్తే ఆశ్చర్యపోయారు వీళ్ళందరూ కూడా. తీసుకొచ్చేసింది అంటే గెలిచినట్టే కదా పందెము, ఇక దాస్యం చేయాలి. ఆశ్చర్యము ఒక ప్రక్కన, తర్వాత భయం మరొక ప్రక్కన. ఇదేమిటి, ఇటువంటి మహాపురుషుడు ఇలాంటి స్థితిలోకి వెళ్ళిపోయాడే అనుకున్నారు. అనుకుంటే ఎవరేం చేస్తారు, వేశ్యాలోలుడైపోయాడు. ఆ ధనము తాను సంపాదించినది మొత్తం అంతా కూడా అర్పించేశాడు. ఆ ధనము ఉన్నంత వరకు కూడా చూస్తారు, ఆ తరువాత వారు ఎలాగూ కూడా ఉంచరు కదా, పంపించేస్తారు. ఈ దేవదేవి తల్లి వేశ్య మాత అంటారు. ఆవిడ ఈయన్ని తోసేసింది బయటికి. ఒక రూపాయి కూడా లేనివాడివి, ఎందుకయ్యా నువ్వు ఇక్కడ, ఏదో ఒక విధంగా సంపాదించుకో, ధనాన్ని సంపాదించుకునే ఉంటేనే రా మా ఇంటికి, ధనము లేకపోతే మా వద్దకు రావద్దు. మేము రూపాజీవులం సుమా, మా సౌందర్యం చేత బ్రతుకుతాము, రూపాయల చేత కూడా బ్రతుకుతాము సుమా మేము, కనుక ధనం సంపాదించుకుని వస్తే రా, లేకపోతే తెలియదు తోసేసి తలుపు వేసేసింది. వేసేస్తే పాపం ఆ అరుగు మీదే పడుకున్నాడు ఆయన. ఈ స్థితిని చూశాడు రంగనాథ స్వామి. అయ్యయ్యో లోపలికి రానియటం లేదు వీళ్ళు అని చెప్పి ఆయన ఏం చేశాడు అనంటే, ఆయనకి పంచపాత్రలు, బంగారు పాత్రలు ఉన్నాయి ఆయనకి. దాంట్లో విభీషణుడు ఇచ్చినటువంటి ఒక పాత్ర బంగారు పాత్ర, పాలు ఆరగించే పాత్రట అది. ఆ పాత్ర తీసుకొచ్చేసి ఒక వైష్ణవ బాలకుని వేషంతో వచ్చి ఆ దేవదేవికి, ఆ తల్లికి కూడా ఇచ్చాడు. ఇదిగో మా గురువుగారు పంపించారు, నేను విప్రనారాయణుడు శిష్యుడిని సుమా, ఇదిగో బంగారం పంపించారు అని చెప్పి వాళ్ళకి ఇచ్చాడు. ఇస్తే చూశారు అసలు వెల కట్టడానికి సాధ్యమా, అంత విలువ కలిగినటువంటిది. అది తీసుకున్నారు. చూస్తే ఇక్కడ పొడి ఉండి ఉన్నాడు కదా, లేపుకుని తీసుకెళ్ళారు. చక్కగా పన్నీటితో జలకమాడించారు, పొగలు వేశారు, షడ్ర సోపేతంగా భోజనం పెట్టారు. ఇక మంగళాలు పాడుతూ ఉన్నారు, బంగారం వచ్చింది కదా ఆయనకి పాడుతూ ఉన్నారు. ఆ ఇద్దరిని కూర్చోబెట్టి పాడుతూ ఉన్నారు. శ్రీ దేవదేవి వశీకృత నిజక యమానసనీకగు మంగళంబు, శ్రీ దేవదేవి సంశ్రిత సూదితలువల్లి మా తల్లికగు నీకు మంగళంబు, అతుల పురాణ పుణ్య శ్లోక శుభగుణ మందిరా నీకగు మంగళంబు, పరమయోగి విలాసకర దివ్య రూపిణి మానిని నీకగు మంగళంబు అని ఇద్దరికి కూడా మంగళాలు పాడుతూ ఉన్నారు. దేవదేవిని వశీకృతంగా చేసుకున్నటువంటి శరీర సౌందర్యము, మనస్సు కలిగినటువంటి ఏ విప్రనారాయణ నీకు మంగళము అంటూ ఉన్నారు. అలాగే విప్రనారాయణుడిని అల్లుకుపోయినటువంటి, తీగలాగా అల్లుకుపోయినటువంటి ఓ తల్లి నీకు మంగళము అని దేవదేవికి మంగళం పాడుతూ ఉన్నారు. ఇలా వారి గుణములను చెప్పి హారతులు తీసి చక్కగా మరలా వారిని శయ్యకు చేర్చారు. తెల్లవారింది. తెల్లవారేటప్పటికి అర్చక స్వాములు వచ్చారు. రంగనాథ స్వామికి చూస్తే పాలు ఆరగించేటటువంటిది, విభీషణాల వారు ఇచ్చినటువంటి బంగారు గిన్నె కనిపించలేదు. ఏమైపోయిందని చూశారు. చూస్తే ఎక్కడా కనిపించలేదు. మరి ఏం చేయాలి, వెంటనే దండనాథుడికి వెళ్ళి చెప్పారు, అయ్యా కనిపించడం లేదు, పాత్ర కనిపించడం లేదు అని. అంటే వచ్చారు వారు కూడా, ఆ దండనాథుడు, ధర్మకర్తలు వాళ్ళందరూ కూడా వచ్చారు, అధికారులు. చూస్తే లేదు. లేకపోయేటప్పటికీ ఎవరు తీశారయ్యా, ఏమో స్వామి మాకేం తెలుసు, మీకు తెలియక ఎవరికి తెలుస్తుంది, తాళాలు వేసి వెళ్ళేవాళ్ళు మీరే, మళ్ళీ వచ్చి తాళాలు తీసేవారు మీరే, ఎవరో మీలోనే తీశారు, ఎవరో చెప్పండి, చెప్పకపోతే మీకు దేహశుద్ధి జరుగుతుంది అని చెప్పి వాళ్ళని తీసుకుపోతున్నారు రాజుగారి దగ్గరికి. కట్టేసి, చేతులు కట్టేసి తీసుకుపోతూ ఉంటే ఇది చూసింది ఒక చేటిక, అంటే దేవదేవి యొక్క చెలికత్తె.
కోపము ఈ మహాతల్లికి అలవాటు అయినటువంటి ఒక అర్చక స్వామి ఉన్నాడట వాళ్ళల్లో. ఆయన్ని చూసింది, అయ్యో మా వాడిని కూడా తీసుకుపోతున్నారు, ఏమిటని అడిగింది. అడిగితే ఇలా సంగతి చెబితే, ఆ బంగారు గిన్నె అది మా అమ్మగారి దగ్గర ఉంది, ఇలా ఆయన తెచ్చిచ్చాడు, ఆ విప్రనారాయణుడు తెచ్చిచ్చారు అంటే ఈ సంగతి చెప్పాడు అతడు. దండనాథునికి చెప్పారు. చెప్పేటప్పటికీ ఆ దండనాథుడు అతన్ని పట్టుకొచ్చారు. వెళ్తే ఇంటికి వెళ్తే ఉందా, ఇంట్లో ఉంది, ఇంట్లో ఉంటే వాళ్ళని కొట్టబోతే మాకు తెలియదు బాబు, అది ఆయనే ఇచ్చాడు అని అంటే, ఈ స్వామి యొక్క గిన్నె ఇది, అపహరించి తెచ్చినటువంటి వాళ్ళు ఇచ్చినా కూడా తీసుకోకూడదు అని చెప్పి ఆ గిన్నెతో పాటుగా వాళ్ళ ధనాన్ని కూడా అపహరించేశారు. అపహరించుకొని వచ్చారు వీరు. అలా వారి ధనాన్ని లాక్కొని ఈయన తీసుకొచ్చి చెరసాల్లో పడేశారు. ఇక ఆలోచన చేసి శిక్ష వేయాలి రేపు అది. అలా ఆ రాత్రి ఆరే నిద్రింప అపర రాత్రమునందు రాజు స్వప్నమున శ్రీరంగశివుడి తాను కన్పడి పల్కే ధరణీశ ఈ విప్రనారాయణుడు జగన్మాంజయేశుడు. ఇతడు కాదయ్యా, ఇతడు చాలా గొప్పవాడు, ఇతడికి ప్రారంభ కర్మానుభవము ఇట్లు ఇతనికి ఏను కావించి తిని. ప్రారంభ కర్మానుభవం ఉంది, అది తొలగటానికి నేనే చేశా ఈ పని కనుక మీరు ఇతడిని దండించవద్దు, గౌరవంగా విడిచిపెట్టండి, ఇతడు పాపరహితుడు అయిపోయింది, అతనికి విడిచిపెట్టు అని చెబితే ఆ అరుణోదయపు వేళ మేల్కొన్నాడు ఆ రాజు. ఆనంద బాష్పములు కురుస్తూ ఉండగా వచ్చి ఆ విప్ర నారాయణునికి ప్రదక్షిణగా తిరిగి ఆయనకు నమస్కరించి, స్వామి దేవరవ అది సామర్థ్యం ఎరుగక అపచారపడితి, తమ సామర్థ్యం నాకు తెలియలేదు, మీ విషయంలో అపచారం చేశా, క్షమించండి అని చెప్పి ఆయనకి నమస్కారం చేసి విడిచిపెట్టారు. అలా ఆ భగవద్ అనుగ్రహామృతాసార ప్రక్షాళిత అభ్యుపగత ప్రారబ్ధ కర్మ శకల శంక పంక లేశుండైన విప్ర నారాయణుండు ఆత్మ విహీన కృత్యము తలంచి మిగుల అనుతపించి విషయ విరక్తుండై. ఆయన అలా భగవంతుని యొక్క కరుణా కటాక్షము చేత అభ్యుపగత ప్రారబ్ధము పొందటానికి ఉన్నటువంటి ఆ ప్రారంధం ఉన్నదే, దానిని ఎలా అనుభవించాడు. ఇక ఒక శకలము ఏమి లేదిక, మొత్తము కూడా పోయింది, దానిని ఎలా అనుభవించి తాను చేసినటువంటి ఆ హీన కృత్యమునకు సిగ్గుపడిపోయాడు. అయ్యో ఏమిటి అసలు ఇది నేను చేసినటువంటిది, ఇది మహాపాతకం కదా, వేద వేదాంగములను అభ్యాసం చేసినటువంటి నేను ఈ పని చేయటం ఏమిటి, మరి దీనికి ఆ ప్రాయశ్చిత్తము నేను చేసుకోవాలి, ఏమిటి ప్రాయశ్చిత్తము దీనికి అని అంటే, ఏం ప్రాయశ్చిత్తము అని అంటే, ఆ భాగవతుల యొక్క పాదధూళి అది శిరస్సును ధరించటము, ఆ పాదోదకము తాగటమే దీనికి ప్రాయశ్చిత్తము అని ఆ మహాభారతమునందు ఆ పారాశ్రీయ ఉత్తరఖండంలో ఉన్నదట మహాభారతం కాదు. ఏమిటంటే అర్ధ పంచక తత్వజ్ఞాః పంచ సంస్కార సంస్కృతాః ఆకారత్రయ సంపన్నాః మహాభాగవత స్మృతాః. మహాభాగవతులు ఎవరు, మహాభాగవతులు అనంటే అర్ధ పంచక తత్వజ్ఞానము తెలిసినవారు. అర్ధపంచకం అంటే పరస్వరూపము పరమాత్మ ఐదు విధములుగా ఉంటాడు అని తెలుసుకోవాలి. స్వస్వరూపం తా జీవస్వరూపం ఐదు విధములుగా ఉంటుందని తెలుసుకోవాలి. ఆ తరువాత ఉపాయము భగవంతుడిని చేరటానికి ఉపాయము ఐదు విధములుగా ఉంటుంది. ఆ తరువాత పొందిన తరువాత పురుషార్థము ఉపేయము ఐదు విధములుగా ఉంటుంది. దీనికి విరోధము ఐదు విధములుగా ఉంటుంది. ఇలా ఇది అర్ధ పంచక జ్ఞానము ఇది తెలిసినటువంటి వారు. ఆ తరువాత పంచ సంస్కార సంస్కృతులు, పంచ సంస్కారములు తాపహ పుండ్రహ తథానామ మంత్రో యాగశ్చ పంచమా. మంత్రము ఇది ఒక ఆచార్యుడు ఆ మంత్రములు ఇతనికి చెబుతాడు. ద్వయమంత్రమే ప్రధానము దీంట్లో. ఆ ద్వయమంత్రము తరువాత తిరుమంత్రము
ఆ తర్వాత చరమ శ్లోకము, ఈ మూడు ఒకేసారి చెప్పటము భగవద్ రామానుజుల వారి కాలంలో వచ్చింది. అంతకుముందు వరకే ద్వయమంత్రమే చెప్పుకుంటూ వెళ్ళేవాళ్ళు కనుక అంతకు ముందుది కనుక ఇది ద్వయమంత్రము ప్రధానము. మంత్రం అంటే ద్వయమంత్రము. ఆ తరువాత శంఖ చక్రములు భుజముల యందు తప్తం చేసి భుజముల యందు ఆ గుర్తులు ఉంచుట, తర్వాత దాసనామమును ధరించుట, ఆ భగవత్ సంబంధమైనటువంటి నామము ఉండాలి, విష్ణుదాసు, రామదాసు, కృష్ణదాసు, ఇలా ఒక భగవంతునికి దాసుడు అనేటటువంటిది ఉండాలి. ఆ తర్వాత ఇది రామానుజుల వారి కాలం తర్వాత అడియేన్ రామానుజదాస అనేటటువంటిది ఒకటి ప్రసిద్ధిలోకి వచ్చేసింది. రామానుజుల వారి తర్వాత వచ్చింది, అంతకు ముందు ఇలా ఉండేది. మరి ముందు ఇలా ఉన్నటువంటిది తర్వాత చెప్పుకుందాము. మంత్రము, ఆ తరువాత తాపము, దాసనామము, తరువాత పుండ్రము, ఊర్ధ్వ పుండ్రాన్ని ధరించాలి. ఆ ద్వాదశ స్థానముల యందు ఊర్ధ్వ పుండ్రాన్ని ధరించాలి. తరువాత యాగము. ఆ తరువాత యాగము అని అంటే తిరువు ఆరాధన, భగవంతునికి అర్పించినది మాత్రమే తినాలి. దాని కొరకై చాలా గంటలు గంటలు చేసేవి ఉండవచ్చు, ఈనాటికే ఉన్నవి, కానీ అంత చేయగలిగినా చేయలేకపోయినా ఏదైనా సరే తినేటప్పుడు రామార్పణం, కృష్ణార్పణం అంటూ లోపలికి తీసుకోవాలి. అదే భగవానుడు చెప్పాడు గీతలో, యత్ కరోషి యత్ అశ్నాసి యత్ జుహోషి దదాసియతు యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం. ఆయన ముందు ఇంకా ముందు ఒక శ్లోకం చెప్పాడు, అంటే నిన్ను సేవించాలంటే మరి చాలా ధనము ఇది కావాలేమో కదయ్యా, ఎలా సేవించగలుగుతారంటే అవసరం లేదు, భక్తితో పత్రం, పుష్పం, ఫలం, తోయం, ఒక ఆకు కానీ, కాసిన నీరు కానీ, ఒక పువ్వు కానీ, ఒక పండు కానీ, ఏదిచ్చినా చాలు, నాకు నాలుగు అవసరం లేదు, ఏదిచ్చినా చాలు, ఒకటిచ్చినా చాలు అని ఏకవచనంలోనే చెప్పుకొచ్చాడు. వాటిని ఒక్కటిచ్చినా చాలయ్యా, అది నాకు సంతోషము, నేను అలా భక్తితో ఇచ్చిన దానిని తింటాను అన్నాడు ఆయన. అంటే అర్జునుడు ఇంకా అడిగాడు, అయ్యా ఒక్కొక్కసారి నువ్వు అడిగినట్టు ఆకులు దొరకవు, ఏ వర్షాలు లేక ఎండిపోయినాయి అనుకో ఆ పలనాటి ప్రాంతంలాగా, నీకు ఇంకా ఆకులు ఎక్కడుంటాయి, ఆకులు లేకపోతే పూలు ఎక్కడా, పళ్ళు ఎక్కడా, పళ్ళు దొరకవు, నీరు కూడా దొరకకపోవచ్చు ఒక్కొక్కసారి, ఒక్కొక్క ప్రాంతంలో తాగడానికి నీరు కూడా దొరకదయ్యా, అప్పుడేం చేయాలి అన్నాడు. మహాత్మా నీవిలా అంటావయ్యా, మీరంతా తెలివిగలవాళ్ళు కదా, అందుకని ఇంకొక మాట చెబుతూ ఉన్నానన్నాడు ఆయన. యత్ కరోషి, నువ్వేం చేస్తావో, ఏదో ఒకటి చేయకుండా ఉండవు కదా. యద్ అశ్నాసి, ఏదో ఒకటి తింటావు కదా, నువ్వేం తిన్నా సరే అది ఇదని చెప్పలేదు ఆయన, నువ్వేం తింటావో ఏం చేస్తావో అది కృష్ణార్పణమును చాలు, తినకుండా ఉండవుగా, ఏది తింటే అదే కృష్ణార్పణమును. యద్ జుహోషి, ఒకవేళ హోమం చేస్తావా, ఏదైనా ఉండి నీవు ఏదైనా సరే ధనము కలవాడవై చేస్తావా, దానం చేస్తావా, అది కృష్ణార్పణమేను. నీవేదన్నా బ్రాహ్మణుడవై వేద వేదాంగములు చదివి యజ్ఞయాగాదులు చేస్తావా, అది కృష్ణార్పణమేను. నీ దగ్గర ఏమీ లేకపోయినప్పుడు ఏది తింటావో అదే కృష్ణార్పణమును. నీవు ఎలా ఉన్నా, నీవు స్నానం చేసావా చేయలేదా అని నేనేం చూడను. నీవు ఆచారవంతుడువా, అలాగే ఆచారంతో చెయ్యి. నీవు వేదములు చదువుతావు, వేదములు చదివే చెయ్యి. యజ్ఞములు చేస్తావా, ఆ యజ్ఞములతోనే నాకు చెయ్యి. నీవు ఎక్కడ ఉన్నా సరే, నీవు ఏ కులములో పుట్టినా, ఏ వర్ణములో పుట్టినా, నువ్వు స్త్రీ అయినా పురుషుడైనా, అటు ఇటు కాకపోయినా, ఎలాంటి వాడివైనా, నీవు స్నానం చేసినా, మడిలో ఉన్నా, దడిలో ఉన్నా, ఎలా ఉన్నా సరే నాకు అనవసరం. నీవు ఏది చేస్తే అది కృష్ణార్పణం అనవయ్యా, చాలు అన్నాడు ఆయన. దీనిని మన స్వామివారు అంటే వేదాంత దేశకుల వారు, ఆయన కూడా భాష్యం రాశారు. అంటే భగవద్ రామానుజుల వారు భగవద్గీతకి భాష్యం రాశారు. తాత్పర్య చంద్రిక అనే పేరుతో వేదాంత దేశకుల వారు ఈ భాష్యానికి భాష్యం రాశారు, గీతతో కలుపుకొని దానినే కోట మీద కోట కట్టారు అంటారు. అలాగే బ్రహ్మసూత్రములకు ఆయన భాష్యం రాస్తే
ఆ బ్రహ్మసూత్ర భాష్యములు శ్రీభాష్యము మీద ఆ సుదర్శన సూరి శృత ప్రకాశికాచారులనే ఆయన శృత ప్రకాశికని వ్యాఖ్యానం రాశారు. ఇవన్నీ కోట చుట్టూ మరల మరొక కోట కట్టినట్టు అన్నారు. ప్రాకారం మీద ప్రాకారం కట్టినట్లుగా పటిష్టంగా చేశారు వారంతా. అలాగే ఈ తాత్పర్య చంద్రికలో ఈయన అంటాడు, ఈయన ఈ శ్లోకాన్ని మనము ఆ పురుషులు అంటే క్రియాపదములలో వాక్యములు ఆయన మనకు చెబుతున్నాడు కనుక నీవు యత్ కరోషిని వేది చేయుచున్నావో అంటున్నాడు ఆయన. మనం ఈ శ్లోకాన్ని మార్చుకోవచ్చు అన్నాడు ఆయన. ఎలాగోనంటే యత్ కరోమి అంటే నేనేది చేయుచున్నానో, యద్ అశ్నామి నేనేది తింటూ ఉన్నానో, యద్ జుహోమి దదామియతో, యత్ తపస్యామి గోవింద తత్కృష్వ త్వదర్పణం. ఓ గోవింద అన్నాడు ఇక్కడ, యత్ కరోషి యదశ్నాసు యజ్జుహోషి దదాసియతు యత్ తపస్యసి కౌంతేయ అన్నాడు ఆయన. ఆయన కౌంతేయ అన్న చోట గోవింద అని మార్చాడు. యత్ కరోమి యదశ్నామి యజ్జుహోమి దదామియతు యత్ తపస్యామి గోవింద తత్ కరోమి త్వదర్పణం. ఇలా మార్చండియా, మహామంత్రం అయిపోతుంది అన్నాడు ఆయన. మనం ఏమి చేయవసరలా, దీనిని ఇలా మార్చి అన్నా చాలు ఆయన చెప్పినట్లు అయిపోతుంది, భగవదర్పణం అయిపోతూ ఉంటుంది. కనుక ఏది ఉంటే అది భగవదర్పణగా తింటే అదే యాగము అవుతుంది. ఇక్కడ ఐదు చెప్పారు కదా, తాపహ పుండ్రహ తథా నామ మంత్రో యాగశ్చ పంచమహ, ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా ఐదు చెప్పారు. శంఖచక్రములు తప్తం చేసి వేయడం, ఊర్ధ్వ పుండ్రము, ఆ తరువాత ద్వయమంత్రము, ఆ తరువాత దాసనామము, ఆ తరువాత భగవదర్పణ చేసింది తినటము. మరి మొదట్లో ఎవరు చెప్పారండి ఇవన్నీ అనంటే, ఆ కుబ్జ కుమారుడు నారద మహర్షి శిష్యుడు ఆయన రాశాడు ఒక ఆగమము, పాంచరాత్ర ఆగమము ఆయన రాశాడు. ఆ దానిలో ఆయన రాశాడు ఇది. రాసి అలా ఆయన నారద మహర్షి చేత కూడా ఒప్పించి ఆ తరువాత శ్రీకృష్ణస్వామి ఉండగా జరిగింది ఇది. ఆయన ముద్ర కూడా తీసుకొని ద్వారక వచ్చేవారికి అందరికీ కూడా ఈ తాప పుండ్రములు వేసి బొట్టు పెడుతూ ఉండేవారట. ఎవరైనా సరే ద్వారకలో శ్రీకృష్ణస్వామి దర్శనానికి రావాలి అని అంటే ఆ మొదట్లో ఉండేవారు వీరు ఒకసాల దగ్గర ఈ కుబ్జ కొడుకు ఇంకా కొందరిని పెట్టుకుని ఉండేవాడు ఆయన. ఆయన ఒక పెద్ద కొలిమిలాగా పెట్టేసుకుని ఈ శంఖచక్రాలు బంగారుపై ఎన్నో చేయించేసి చక్కగా వచ్చేవారి అందరికీ కూడా ఆ భుజముల మీద శంఖచక్రాలు వేసుకుంటేనే స్వామి దర్శనం, లేకపోతే లేదు. ఈ ఊర్ధ్వపుండ్రం పెట్టుకుంటేనే ఈ స్వామి దర్శనం, లేకపోతే లేదు. ఇది ఆ శ్రీకృష్ణస్వామి అనుజ్ఞ కూడా ఇదే కావాలంటే చూడండి అని ఆజ్ఞాపత్రం చూపించేవాడు. ఆయన కూడా అనుజ్ఞ ఇచ్చాడు, ఈ శంఖచక్ర ధారణ లేకపోతే, ఊర్ధ్వపుండ్ర ధారణ లేకపోతే, నా చిన్నములు ధరించకపోతే లోపల ప్రవేశించడానికి వీలు లేదు అని చెప్పాడు ఆయన. ఇది హరివంశంలో ఉన్నటువంటి గాథ ఇది. నా ముద్రలు లేకపోతే ప్రవేశించకూడదు అన్నాడు ఆయన. అలా అప్పటి నుంచి వచ్చింది, ఇంకా ఎప్పటి నుంచి కూడా ఉండి ఉండవచ్చు, ఇంకా ముందు కూడా ఉండవచ్చు. ఇదే ఆరంభమని కాదు, సృష్టి ఆరంభము నుండి కూడా ఈ భగవంతుని యొక్క చక్రధార, రాక్షసులందరూ కూడా చక్రము యొక్క స్పర్శ తెగి మోక్షాన్ని పొందారు అన్నారు పెద్దలు. అలాగే ఆ తరువాత భక్తులందరూ కూడా ఆ చక్రము యొక్క తప్త ముద్ర వేసుకొని ఆ స్పర్శ వేసుకొని మోక్షాన్ని పొందాలి అన్నారు. ఇంకా పెద్దలు చెబుతారు, ఎంతోమంది ఈ పంచ సంస్కారములు లేకపోతే ఆ జగన్నాథానికి వచ్చి అక్కడ పైన ఉన్నటువంటి చక్ర దర్శనము ఆ దర్శనం చేస్తే పతిత పావనుడిని బిరుదట ఆయనకి, వాళ్ళకు కూడా మోక్షమేను అని చెప్పేశాడు ఆయన. అలాగే భద్రాచలములో ఆ పైన ఉంటుంది ఆ చక్రము, గోపురానికి పైన అలా ఈ చక్ర దర్శనము చేస్తే చాలు మోక్షము అని చెప్పారు. కనుక అదిగో ఆ పంచ సంస్కారములు కలిగినటువంటి వారు ఆకారత్రయ సంపన్నులు. ఆకారత్రయము అని అంటే వీరి యొక్క స్వరూపము ఎలా ఉండాలి, జీవుడి స్వరూపం అది ఏమిటి, అనన్యార్హ శేషత్వము, అనన్య శరణత్వము, అనన్య భోగ్యత్వము.
అరణ్య శరణత్వం అంటే భగవానుడిని తక్క ఇతరులను ఎవరిని కూడా మీరు నాకు రక్షకులు అని అంటూ ప్రార్థించకూడదు. అదేమిటయ్యా ప్రార్థించకూడదు అని అంటావు? తల్లిదండ్రి రక్షకులు కాదా అనంటే పిళ్ళ లోకాచార్య స్వామివారు చెప్పారు, ఆయన ప్రబంధాలు 18 రహస్య గ్రంథాలు చెప్పారు. లోకంలో ఒక్కసారి చూడబోయి, అందరి విషయంలో కాదు కానీ నీకు ప్రమాణాలు చూపిస్తా చూడు. తల్లి నీకు రక్షకము అని అంటే ఆ కద్రువ తల్లి పాముల్ని శపించింది. తను చెప్పినట్టు ఆ గుర్రపు తోకకు చుట్టుకోకపోతే జనమేజయుడు యొక్క ఆ యాగములో పడి చావుండని తిట్టింది. మరి ఆ తండ్రి వస్తే హిరణ్యకశిపుడు కుమారుడిని చంపడానికి ప్రయత్నం చేశాడు. మరి తల్లిదండ్రి ఇద్దరు అనంటే తల్లిదండ్రి ఇద్దరు సునశేపుడిని అమ్మేశారు. ఈ సునశేపుడు అనేటటువంటి వాడు అంబరీషుడు అనేటటువంటి ఆయన యజ్ఞం చేస్తూ ఉంటే ఆ గుర్రాన్ని ఇంద్రుడు దొంగిలించుకుపోయాడు. ఇతడు మనుష్య పశువుని ఇమ్మంటారు, అప్పుడు ఒక మనిషి కోసం ఎదుగుతూ ఉంటే ఒక బడుగు ధనము లేనటువంటి వాడు ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన ధనం కావాలి కనుక నీకు 3 కొడుకులు ఉన్నారు అమ్మవయ్యా అని అంటే, పెద్ద కొడుకు నాకు తద్దినం పెట్టడానికి కావాలి, నేను పెద్ద కొడుకుని ఈయను అని అంటే చిన్న కొడుకు నాకు ఇష్టము అన్నదట తల్లి. అయితే ఇక మధ్యవాడే కదా, ఆ మధ్యవాడిని ఇచ్చేశారు. వీడి పేరు సునశేపుడు అనండి. ఇది సంస్కృతంలో ఈ అర్థం తెలిస్తే చాలా నీచమైనటువంటి అర్థము. ఇలా చెప్పకూడదు, ఇలా వేదికల మీద కావాలంటే తెలిసిన వారి దగ్గర వెళ్ళి తెలుసుకోండి, లేదా డిక్షనరీలో ఉంటే చూసుకోండి. సునః సేపః 2 పదాలు అవి, అవి కలిపితే వస్తాయి. వాడు సునశేపుడు అంటే తల్లి తండ్రి ఇద్దరూ కలిసి కూడా రక్షించరు అని చెప్పి ఇలా చెప్పారు. కానీ భర్త రక్షించవచ్చు కదా అని అంటే, నలుడు దమయంతిని విడిచిపెట్టిపోయాడు అడవి మధ్యలో చీర చించుకొని. కానీ అండి భార్య రక్షించవచ్చు కదా భర్తని అని అంటే, కైకమ్మ దశరథ చక్రవర్తికి రాముని అడవులకు పంపించి నిలువున ప్రాణాలు తోడేసింది ఆ మహాతల్లి. మరి ఇలా చూసినట్లయితే నీకు రక్షకులంటూ ఎవ్వరూ కనిపించరు, ఎవ్వరూ కనిపించరు. రక్షకులు అంటే ఎవ్వరూ కనిపించరు. 100 కొడుకులు ఉన్నా కూడా ధృతరాష్ట్రుడికి పిండం పెట్టడానికి ఒక్కడు కూడా మిగలలేదు, చనిపోయారు. అలా ఇక అన్నదమ్ములు జ్ఞాతులు వైరములు ఇక వారు వీరనేది ఏమీ లేదండి ప్రపంచంలో చూసుకోండి. అందరూ కూడా సోపాధిక బంధువులు, ఒక్క నిరుపాధిక బంధువు భగవంతుడే. అంటే ఏ విధమైనటువంటి ఉపాధి అని అంటే, ఇప్పుడు మనకి ఉపాధి శరీరం వచ్చిందంటే శరీరంతో చుట్టాలు అవుతారు. నన్ను కన్నవారు, ఈ శరీరంతో కన్నవారు అమ్మ నాన్న, మా అమ్మ చెల్లెలు పిన్నమ్మ, మా నాన్న తమ్ముడు పినతండ్రి, ఇలా వరుస బంధుత్వాలు వచ్చేస్తాయి. ఇవన్నీ సోపాధిక బంధుత్వములు అంటారు. భగవానుడికి ఇటువంటి దేహ సంబంధం లేదు కదా, ఆయన ఏమన్నా మనకు అంటున్నాడా? ఆయన ఉపనిషణ్ణుమయ శరీరం కలవాడు. ఆయన ఈ పంచభౌతికమైన శరీరాలను ఎలా ఏనుతాడు? కనుక మనకు అనేది లేదు. మరి శరీరాలని కనడు జీవులను, జీవులకు అసలు పుట్టుకే లేదు, ఇళ్ళ కనాల్సిన పని లేదు. కనుక నిరుపాధిక, ఏ కారణము లేనటువంటి చుట్టము ఆయన. కనుక ఆయనే సుమా రక్షకుడు. ఆయన తప్ప ఇతరులను కోరినటువంటి వారికి ఏ విధమైనటువంటి రక్షణ దొరకదు. మనకు ఎన్నో కథలు, 3 లోకాలు తిరిగినటువంటి కాకాసురుడు, వాడికి రక్షణ దొరకలేదు. ఎంతోమంది బ్రహ్మ పరమశివుడు చేత వరములు పొందినటువంటి ఆ భస్మాసురుడు, రావణాసురుడు, హిరణ్యకశిపుడు, రాక్షసులు అందరూ కూడా చనిపోయారు. ఎవ్వరూ కూడా రక్షించేటటువంటి వారు లేరు. నిరుపాధిక బంధువు, రక్షకులు లేని వాడల రక్షించద ననుచు చక్రి రాజయ్యుండను, రక్షింపు మనుచు నక నరుని అక్షము ప్రార్థింపనేలా ఆత్మజ్ఞునకు, సుఖమహర్షి చెబుతాడు భాగవతంలో అని బమ్మిర పోతనామాచ్యుడు తెలుగులో కమ్మని పద్యం అందించాడు. చూడండి,
రక్షకులు లేని వారల రక్షించదను. ఎవ్వరూ లేకపోతే నేనయ్యా అసలు రక్షించేది, రండి అని చెప్పి చేతికి కంకణం కట్టుకొని కేకేసి చెబుతూ ఉన్నాడు. అటువంటి ఆయనని కోరాలి తప్ప అక్షముడు సమర్థుడు కానివాణ్ణి, వాడికి రక్షణ లేదు, అడుక్కునేవాడి వెంట గీరుకు తినేవాడు వెళ్ళినట్లుగా ఇంకా ఇతరులను ఎందుకయ్యా అడుక్కుంటారు అని చెప్పి సుఖమహర్షి చెబుతాడు. అలా పరమాత్మ రక్షకుడని ఆయన్నే కోరటము అనన్య శరణత్వము. ఇక అనన్య శేషత్వము అంటే మనం చేసేటటువంటి యొక్క క్రియలు అన్నీ కూడా ఆయనకే సంతోషం కలిగించేటట్లు ఉండాలి, భగవానుడికే ఆనందాన్ని కల్పించాలి, ఆయనకే అతిశయము కూడా కల్పించాలి. అటువంటి పనులే మనం చెయ్యాలి. అలాంటివన్నీ తెలుసుకోండి. ఏ పని చేస్తే పరమాత్మ సంతోషిస్తాడు మరి తెలుసుకుంటే దొరుకుతుంది. విష్ణు చిత్తుల వారు వెతికితే అక్కడ దొరికింది. ఆ భాగవతంలో మాలాకారుడు పుష్ప సమర్పణ చేశాడని, ఇక్కడ కూడా తొండరడిప్పుడి వాళ్ళవారు కూడా చూస్తే మాలాకారుడు పుష్ప సమర్పణ చేశాడని ఈయన చేశాడు, ఇలా కనపడుతూ ఉంటాయి. అంతేకాని ఆ నేనుదా మణి ఇక్కడ స్వామి పెరుమాళ్ళకుదా చక్కెర పొంగలి అంటే చాలా ఇష్టం అని తనకిష్టమైంది స్వామికి ఇష్టమని చెప్పటం కాదు. పరమాత్మకి ఏది ఇష్టమో అది చూసినట్లయితే కనపడుతూ ఉంటాయి. ఆయనకి ఇష్టమైన పనులు చేయాలి, అవి తెలుసుకుని చేయండి. అలా చేయటమే అనన్య భోగ్యత్వం, అది పరమాత్మకే భోగ్యము. అలాగే అనన్య శరణము, అనన్య భోగ్యము, అనన్యార్హ శేషత్వము. ఆ శేషత్వం కూడా అలా ఆయనకే చేయాలి, ఆయనకే మనం భోగం కావాలి, ఆయనే మనని అనుభవించాలి. అదే చెప్పింది గోదమ్మ, నిన్న ఒకసారి చెప్పుకున్నాం. ఎత్తైకుం ఏడేడు పిరవిక్కుం ఉందన్నోడు ఉత్తోమేయావోం ఉనక్కే నామాట్ చేయవోం. ఎంతకాలం ఉంటే ఎంతకాలమును నీకే మేము సేవ చేయాలి. నువ్వు చేపై పుడితే చేపై పుడతాం మేము కూడా, నీవు కూర్మం తాబేలైతే తాబేలే వస్తాం, పందే వస్తే పందే వస్తాం. అలాగే ఏదైతే అది అక్కడ పుట్టించు, నీ వెంట నీ సేవ చేయించుకో. మత్తైనం కామంగల్ మాత్తు, మాకు అనేది ఏదైనా మాకు అనిపిస్తే మా మనసులో ఉంటే నీవే పోగొట్టవయ్యా, నీవు హృషికేశుడు, నీకు తెలుసు కనుక. ఇదిగో ఈ మూడు తెలిసి ఉండటము ఆకారత్రయ సంపన్నులట. వీరండి భాగవతులు అని చెప్పాడు ఆయన. వీరు వైష్ణవులు. ఏకంఠ లగ్న తులసి నలినాక్షమాలాహ, ఏ బాహుమూల పరిచిహ్నిత శంఖ చక్రాహ, ఏవాల లాట ఫలకేల సదోర్ధపుండ్రాహ, తే వైష్ణవాహ భువనమాసు పవిత్రయంతి. పద్మపురాణం చెబుతూ ఉన్నది ఈ సంగతి. పరాశర ఉత్తరఖండములో ఇంతకుముందు చెప్పిన శ్లోకం చెబుతూ ఉన్నది. ఇది సుమా భాగవతులు అన్నా వైష్ణవులు అన్నా ఊర్ధపుండ్రములు ధరించి ఉండాలి, మెడలో నలినాక్షమాలలు ఉండాలి, బాహుమూలములలో శంఖచక్రములు ఉండాలి, అర్ధపంచక జ్ఞానము కలిగి ఉండాలి, ఆ తరువాత తత్వత్రయ సంపన్నులై ఉండాలి, ఆ తరువాత పంచ సంస్కార సంస్కృతులై ఉండాలి, ఆకారత్రయము తెలిసి ఉండాలి. అటువంటి వారి యొక్క పాదముల యొక్క తీర్థము సకల పాపములను హరిస్తూ ఉన్నది అని చెప్పి అలా భాగవతుల పాద ధూళిని శిరస్సున ధరించి పాద తీర్థాన్ని తీసుకొని ఈ విప్రనారాయణ అనేటటువంటి ఒక పేరు ఉన్నదే. ఇది ఒక దిక్కులేన దురాత్మన అన్నట్లుగా గ్రామము కులాది నిమిత్తం బగు నామము అనర్ధము అన్నాడు. గ్రామం పేరుతో కులం పేరుతో గొప్పతనాన్ని ఇచ్చే పేరు ఉండకూడదని అది తీసేసుకొని తొండర్ అడి పొడి అని పెట్టుకున్నాడు ఆయన. తొండర్ అంటే దాసులు, అడి అంటే పాదములు, పొడి అంటే దుమ్ము. అదే భక్త అంఘ్రి రేణువు సంస్కృతంలోకి మారిస్తే తొండరడిప్పొడి అళ్ళవారు భక్తాంఘ్రి రేణువు అని. అప్పుడు తృణీకృత ఇతర పురుషార్థుండై ధారక పోషక భోగ్యత్రయంబు భగవంతుండని. మనకు ధారకము అంటే బ్రతకాలి అని అంటే పరమాత్మే నామములే మనకు నిజానికి నీరు ధారకము. ఇక పోషకము, పోషకము అంటే ఆహారము. భోగ్యము అని అంటే భార్యాబిడ్డలు చందనము అత్తరు మొదలైనవి. ఇవి కాదు ధారకము పోషకము, భోగ్యము కూడా ఆ పరమాత్మే అని చెప్పి ఆ భగవద్ అనుగ్రహము చే
ఆ అజ్ఞాన నిరోధకము జ్ఞానాన్ని అజ్ఞానాన్ని పోగొట్టుకొని జ్ఞానానంద కందలిత హృదయారవిందుండై హరిప్రసాద సాక్షాత్కృత పరవ్యూహ విభవ అంతర్యామి అర్చారూపగల విభూతి చేష్టుతుండై భగవద్ అనుగ్రహ ప్రాప్త పరభక్తి పరజ్ఞాన పరమభక్తి సంపన్నుండై తిరుమలై ప్రాబోధకి అను రెండు దివ్య ప్రబంధములు ఆనతిచ్చి స్వకీయ పరమ కృపచే సర్వచేతన ఉజ్జీవనం వలర్చి వైభవంబు చాలించి అత్యాస్వరూపంబు ధరించియుండే. ఆ శ్రీరంగమునందు ఇలా అత్యాస్వరూపాన్ని ధరించి ఉన్నారట ఆ తొండరెడ్డిపూడి ఆళ్ళవారు మహాత్ములు మహాపురుషులు. తిరుమలయ్యని ప్రాబోధకి అని రెండు ప్రబంధములు ఆనతిచ్చారు ఆయన. ఆ తరువాత దేవదేవి కూడా ఈయన యొక్క సంపర్కము చేత ఇనుము హేమంబు కరణి ఆ స్పర్శ వేది చేత ఇనుము బంగారమైనట్లుగా ఆయన స్పర్శ చేత ఆమె కూడా ఈ సమస్తమైనటువంటి ప్రపంచమును రోసి ఆవిడ కూడా ఆ పరమాత్మ సాన్నిధ్యమునకు చేరుకున్నది. ఆ తల్లి అనన్య దేవతాభక్త ఏ మద్భక్త జనప్రియాహ మామేవ శరణం ప్రాప్త తే మద్భక్తాహ ప్రకీర్తితాహ మమ మద్భక్త భక్తేషు ప్రీతిరప్యధికా భవేతు అని రంగనాథస్వామి అన్నట్లుగా నా ఇతరములను విడిచి నన్ను సేవించేవారంటే నాకు ఇష్టము, అలాగే వారిని సేవించేవారు అని అంటే ఇంకా ఇష్టము అన్నాడట. మమ మద్భక్త భక్తేషు నా భక్తులకు భక్తులు అని అంటే ఇంకా ప్రీతి నాకు అధికము అని ఈ తొండరుడిప్పుడి ఆళ్ళవారికి భక్తురాలైనటువంటి దేవదేవికి కూడా కటాక్షించి ఆయన మోక్షమును ఇచ్చాడు. స్వరూప కటాక్ష వీక్షణములచే స్వస్వరూప విరోధి స్వరూప ఉపాయ స్వరూప పురుషార్థ స్వరూప రూప అర్ధ పంచక జ్ఞానవతి అయి భగవద్ అనన్యార్హ శేషత్వ అనన్య శరణత్వ అనన్య భోగ్యత్వ ఆకార రూప ఆకారత్రయంబును అవికలంబును అచలంబును అకలంకంబును నగు కలిమి లభించి సమస్త సాంసారిక సంగంబులు విడనాడి స్వసంపాదిత ధన కనక ప్రవాళ భౌక్తిక మాణిక్య మహనీయ అభినవ అర్ఘ్య భూషణ అన్నీ విడిచిపెట్టేసి ఇంకా అద్భుతంగా వర్ణించారు ఈ మహానుభావులు. ఆచార్య సూక్తి ముక్తావళి అంటారు దీనిని. ఈ రాసినటువంటి ఆయన కేశవ ఆసూరి కేశవాచార్యులు. ఆయన రాసినటువంటిది ఇది ఆచార్య సూక్తి ముక్తావళి. ఆ చివరలో ఏమైనా అపరాధం ఉంటుందేమోనని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. భక్తాంగ్రిరేణు ప్రభావము అవాంగ్మనోగోచరము ఆర్యులు కూర్మి పలుక విన్నంత కన్నంత వెన్నుని కరుణ చే తెలియవచ్చిన ఎంత తేట పడుతూ చెప్పితి కావున తప్పుల నెంచక పరమ కారుకునులవు భాగవతులు సాహసంబిది కృప క్షమింప తగుదురు తల్లిదండ్రులు బాలదౌష్ట్యమట్లు సారె సారెకు మీపాత సరసిజముల నమ్మియున్నాడా నెమ్మది మిమ్ము దక్క వేరుపాయము ఉపేయము వెదకననుచు వాది భీకర గురుడనే మోదమలరా. ఆయన గురువుగారు చెప్పినట్లుగా చెబుతాడు. వాది భీకర గురువు ఆయన. ఆయన ఇలా అన్నారు అని అంటే ఈ భక్తాంగ్రి రేణుల చరిత్రలో ఏమైనా పొరపాటులు పలికి ఉండవచ్చునేమో, అవి నన్ను అందరూ క్షమించండి, పిల్లలు చేసినటువంటి పనులు తల్లిదండ్రులు క్షమించినట్లుగా అని కోరుతూ ఉన్నాను అని ఆయనంతటి మహాపురుషుడే అంటే నేను కూడా అలాగే కోరుతూ ఉన్నాను చెప్పేటటువంటి నేను కూడా ఏవైనా నా పొరపాట్లు ఉన్నట్లయితే ఇక్కడ అందరూ క్షమించండి అంతటి మహానుభావుని యొక్క చరిత్రము ఈరోజు చెప్పుకున్నాం. జై శ్రీరామ్.